విజయాన్ని పునర్నిర్వచిస్తోన్న నైన్ఎం ఫెర్టిలిటీ బై అంకుర హాస్పిటల్ గత ఏడాది కాలంలో వృద్ధిని స్వీకరించింది. మహిళలు మరియు పిల్లల కోసం అంకుర హాస్పిటల్ యొక్క మార్గదర్శక విభాగం నైన్ఎం ఫెర్టిలిటీ సహాయ పునరుత్పత్తి రంగంలో అద్భుత విజయాలతో తమ మొదటి వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటోంది. అధిక నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన అంకుర హాస్పిటల్ వంధ్యత్వ సంరక్షణలో శ్రేష్ఠతకు ప్రతీకగా నిలిచే నైన్ఎం ఫెర్టిలిటీని పరిచయం చేసింది. గతేడాది కాలంలో నైన్ఎం ఫెర్టిలిటీ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది. అసాధారణమైన రీతిలో మొత్తం 79.5% విజయాలను నమోదు చేసింది. ఇటీవలి కాలంలో నైన్ఎం ఫెర్టిలిటీ విశేషమైన విజయ శాతాన్ని సాధించింది. గత 3 నెలల్లో అత్యధికంగా 82% విజయవంతమైన రేటు నమోదు చేయడంతో పాటుగా గత 6 నెలల్లో స్థిరమైన రీతిలో 83% విజయాల రేటు నమోదు చేసింది. ఈ గణాంకాలు సంతానోత్పత్తి చికిత్సల పరంగా ప్రపంచ సగటును అధిగమించాయి. పునరుత్పత్తి వైద్యంలో శ్రేష్ఠతకు కొత్త ప్రమాణాన్ని ఏర్పరిచాయి. Are basically in Bhuvaneshwar, Nasik and Tirupati, and second tier cities in Telangana like Khammam, Vijayawada in Andhra Pradesh, Tirupati, and we are looking at few locations in Hyderabad as well as Pune. So now we are at 2 and we are planning for 11 centers. 11 centers. The correct person to answer this question. The factor అండి. అండ్ మనం తీసుకునే ఆహారం, ఆహారంలో కూడాను ఎన్నో మనము అదేంటి కొన్ని అదేంటి రకరకాల అదేంటి రసాయనాలు కలవడం జరుగుతుంది. వాటి ద్వారా కూడాను మన హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడము, వాటి ద్వారా అటు ఫీమేల్స్లో ప్లస్ మేల్స్లో కూడాను అదేంటి అటు ఎగ్ నెంబర్లో క్వాలిటీలో ఇష్యూస్ రావడం చూస్తున్నాము. ప్లస్ మేల్స్లో కూడాను వీర్యకణాల కౌంట్ తగ్గడం చూస్తున్నాము. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద అంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ పెరగడానికి ముఖ్యమైన కారణాలండి. మా దగ్గర మెయిన్ అదేంటి ద ఫ్యాక్టర్ ఆర్ లైక్ మనం స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏంటంటేనండి, విఆర్ ద సెంటర్ వెర్ ఇన్ అన్ని ట్రీట్మెంట్స్ అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడాను ఒకే రూఫ్లో ఒకే అందుబాటులోకి తీసుకొచ్చాం. అండ్ అంటే చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ నుంచి అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు. సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే ఓవులేషన్ ఇండక్షన్ IUI IVF నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే మనము ఎంబ్రియోని ఏమంటారు సెలెక్ట్ చేయడం. ఇలా సెలెక్ట్ చేయడం అంటే జెనెటిక్గా నార్మల్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసే పద్ధతి అంటే PGT అంటాము. అండ్ ఇలాంటి పద్ధతి ద్వారా ప్రీవియస్గా ఎన్నో సార్లు ఎథికల్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి అండ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎవరికి ఎప్పుడైతే ఒక కపుల్ మన సెంటర్కి విచ్చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారో వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడాను క్షుణ్ణంగా పరీక్షించి ఎవరికి ఏ ట్రీట్మెంట్స్ మనం చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది అనేది చూసుకొని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ లాగా మనము అదేంటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యాస్ టు బి బ్యాక్డ్ అప్ విత్ ఎథికల్ గ్రౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ అండి. మేము ఏమనుకున్నామంటే ఆల్రౌండ్ మొత్తం ఆ చైల్డ్ పుట్టినప్పటి నుంచి ఒక బేబీ పుట్టినప్పటి నుంచి పెరిగి మొత్తం ఎనీ గైనెక్ అయితే ఉమెన్ అయితే టిల్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఆర్ వీ హ్యావ్ టు కవర్. ఈ జర్నీలో వెన్ మేము ఒక 11 ఇయర్స్ తర్వాత గచ్చిబౌలి బ్రాంచ్ ఓపెన్ చేసే ముందు ఒక థాట్ వచ్చింది, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక సార్ట్ ఆఫ్ ట్రీటింగ్ ద హోల్ లైఫ్ ఆఫ్ ఎ ఫీమేల్. సో అప్పుడు ఏమనుకున్నామంటే మనము ఒక ఎథికల్గా మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తోటి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గుడ్ కన్సల్టెంట్స్ తోటి కలిపి ఒక ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాము విత్ హై ఎండ్ ఎక్విప్మెంట్ కానివ్వండి అన్ని తోటి స్టార్ట్ చేసిన తర్వాత మన కన్సల్టెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి మన బెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ కృషితోటి 1 ఇయర్లో 79.5 సక్సెస్ రేట్. ఇది వరల్డ్ స్టాండర్డ్లో నియర్లీ యూ కెన్ సే అరౌండ్ మనకు 60-50 ఉన్న దగ్గర మనం వీఆర్ డూయింగ్ అరౌండ్ 79.5 అంటే 79.5% సక్సెస్ రేట్ చూసి ఓకే వెన్ వీ మనం ఈ హాస్పిటల్ ఏం డిసైడ్ చేసిందంటే వీల్ ఇంక్రీజ్ ద నెంబర్. ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి, వెన్ వీఆర్ డూయింగ్ మంచి జాబ్ మంచి పని చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎక్స్పాండ్ చేద్దాము అనుకుని నెక్స్ట్ ఈ ఇయర్లో భువనేశ్వర్ ఒకటి, నాసిక్, పూణే, తిరుపతి, విజయవాడ, ఖమ్మం ఇక్కడ కొద్దిగా సెకండ్ టైర్ సెంటర్స్లో కూడా సిటీస్లో కూడా పెట్టి వీల్ గివ్ అదే ఫెసిలిటీస్ ఇద్దాము అని
ఆలోచనలో వీఆర్ ప్లానింగ్ అండి. హైదరాబాద్లో కూడా ఈ ఒక్క సెంటర్ కాకుండా ఇంకొక 3-4 సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తాం.